శాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలియెను. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడు, కృపగల దేవుడు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్తాం. ప్రార్థన. ఆకాశమునంటే దేవుని కృప, అమూల్యమైనటువంటి కృప, నిత్యమైన కృప, సత్యమైన కృప, జీవము కంటే ఉన్నతమైన దేవుని కృప. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును. దీర్ఘశాంతుడు, కృపగల దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దోషమును, అతిక్రమమును, సంఖ్యాకాండము 14వ అధ్యాయము మనం చదివిన 2వ వాక్యభాగం 17వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, కృపగల దేవుడు. ఈ శుభదినంలో, ఈ పరిశుద్ధమైన రోజు, కృప అనగానేమి? కృపాతీశుడైన దేవుడు మన ఎడల చూపిన కృపను గురించి కొన్ని వాక్య భాగాలను మనం, దేవుని కృపను బట్టి నేర్చుకోవడానికి ముందుకు సాగు ప్రయత్నం. కృప ద్వారా దోషమును, 18వ వచనం, అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. కృప ద్వారా దోషములు, అతిక్రమములు పరిహరింపబడుతూ ఉన్నాయి. అపరాధమును క్షమించి నిరపరాధిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. నిజానికి మనము మన స్వభావాన్ని బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి, మనకున్నటువంటి శైలిని బట్టి మన లక్షణము స్వభావ సిద్ధంగా అపరాధులము, పాపులము, దోషులము, అబద్ధికులము, అక్రమము చేయుటలో ఆసక్తి కలిగినటువంటి వారము, జీవము లేని మృతులము, ఇలాంటి మనలను కృపగల దేవుడు ఏం చేస్తున్నాడంటే, దోషమును, అతిక్రమమును పరిహరించి, అపరాధమును క్షమించి నిరపరాధిగా ఎంచుతూ ఉన్నాడు, నిరపరాధిగా చేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృప సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినాయి. దేవుని ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలను మనం చదువుతూ వచ్చినాం. సత్యము గ్రహింపబడాలంటే కృప అనుభవించాలి మనం. ఈ సత్యము, కృప, ఈ రెండు యేసుక్రీస్తు ద్వారానే మనకు ప్రాప్తించినాయి. యేసుక్రీస్తును నమ్మిన వారికి, ఆయనను నమ్మిన వారికి సత్యము బయలుపరచబడుతుంది. సత్యం అనగా ఏమో, కృప అంటే ఏంటో తెలియనటువంటి మనము ఆ సత్యమును, ఆ కృపమును
అనుభవించే ఆధిక్యతలోనికి మనము నడిపింపబడతాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ఏంటి ధర్మశాస్త్రము? పాపం చేసిన వాడిని చంపివేయాలి. ధర్మశాస్త్రం మనిషికి తీర్పు తీర్చి శిక్ష విధిస్తోంది. అయితే కృప పాపిని వెదికి ఒప్పించి మార్చి జీవంగల దేవునికి సజీవ సాక్షిగా చేసి శిక్ష నుండి తప్పిస్తూ ఉంది. ధర్మశాస్త్రానికి కృపకు ఇంత వ్యత్యాసం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం తీర్పు తీర్చి పాపి, దోషి, అపరాధి, అక్రమస్తుడు, అపద్ధికుడు, వ్యభిచారి, దొంగ ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం చూపిస్తూ ఉంది. అదే కృప ఏం చేస్తూ ఉంది అంటే మనలను వెదుగుతూ ఉంది. వెదికి కనుగొని ఏం చేస్తూ ఉంది అంటే మన పాపాన్ని ఒప్పించి మార్చి జీవంగల దేవునికి సాక్షులనుగా ఆ శిక్ష నుండి తప్పిస్తూ ఉంది. పాపం ఉన్న చోట దేవుని ప్రేమను విస్తరింపజేసి పాపము నుండి పాపిని తప్పించటమే కృప యొక్క ముఖ్య కర్తవ్యం, ప్రాథమికమైనటువంటి పని. కృపను గురించి, కృప ద్వారా ఆ కృపను పొందిన లేదా కృపను గురించి వినిన క్షణంలోనే మనము పాపం యొక్క నిజస్థితిని తెలుసుకోగలుగుతాం. మనుషులు పాపమును గురించి ఆలోచించటం కానీ తమలో ఉన్న పాపము గురించి ఒప్పుకోవటానికి కానీ అంగీకరించరు. నేను పాపిని కాదు, నేను దొంగను కాదు, నేను అబద్ధికుని కాదు, నేను మోసగాన్ని కాదు, నాలో అక్రమం లేదు, నాలో అన్యాయం లేదని తను తాను మరి ఒప్పుకోవడానికి బదులుగా వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అతిక్రమను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు ధన్యుడు అని వాక్యం చెప్తా. అది ఒప్పుకోకుండా దాచిపెట్టడం వల్ల ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే తీర్పులోనికి తీసుకొస్తుంది. కనుక ఇవన్నీ కూడా పాపాలు. ఈ పాపమునకు కలిగేటటువంటి శిక్ష మరణం. దైవోగ్రతకు పాత్రులమైన మనము మరి యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన కృప ద్వారా నీతిలోనికి, సత్యములోనికి, సమాధానంలోనికి, పాప క్షమాపణలోనికి మనము నడిపింపబడుతూ ఉన్నాం. దేవుడు కృపయే ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తా ఉంది. చదువుతూ ఉన్నాం, లేఖనములలో మనకు కనబడతా ఉంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని, ప్రేమకు కృపకు ఎంతో వ్యత్యాసం ఉంది. మానవ సృష్టికి పూర్వము మానవుని పతనమును, ఆ తర్వాత కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. పాపం యొక్క ప్రవేశము తర్వాత దేవుడు కృపతో మన యొద్దకు వచ్చి పాపం ద్వారా దేవునికి మనకు మధ్య ఏర్పడిన ఆ అడ్డును, ఆ అగాధాన్ని తొలగించి మనల్ని తిరిగి ఆశీర్వదించడానికి అరుదించినాడు. కృప యొక్క మొదటి కార్యం ఇది. మనము పాపులము అని వాక్యం చెప్తా ఉంది. ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపులని వాక్యం చెప్తా. ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ప్రవేశించనని రోమీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తా ఉన్నాడు. మనం చదువుతూ వచ్చిన పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం లేదని మనం చెప్తే మనం మోసపుచ్చుకునే వారంగా ఉన్నాం. మరణం లేదని మనం చెప్పజాలం. మరణము మనల్ని ఆవరించి ఉంది. మనుషులు మరణమును ఇష్టపడరు. ఒక ప్రాణము, ఇతర ప్రాణాలు కానీ మరణము కంటే మరి భయపడేది ఏది?
లేదు. మరణం అంటే భయపడిపోతాం. మన యొక్క మనస్సాక్షి మరణం తర్వాత కలిగే ప్రమాదమును బట్టి మరణం కంటే అంతగా మరణం అంటే అంతగా భయపడుతూ ఉంటాం. మరణం తర్వాత తీర్పు జరుగుతుంది. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు పాపనకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా తీర్పుకు లోనైన వారమే. కావున పరిశుద్ధాత్మ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. పాపం వల్ల దేవుని మహిమను పోగొట్టుకున్నాం. చీకటి సంతృప్తించింది. పాపం వల్ల నిత్యజీవం పోయింది. పాపం వల్ల మరి పాతాళం ప్రాప్తించింది. ఇంతకీ పాపం అంటే ఏంటి? లేఖనాలు తేటగా చెప్తా ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమం, లేకుంటే ఆజ్ఞ లేకుండా జీవించుట పాపము. అంటే ఏంటి? తన సొంత ఇష్టానుసారంగా జీవించుట. మనలో ప్రతి వానికి ఏముందంటే సొంత ఆలోచన ఉంది, సొంత ఇష్టం ఉంది. దాన్ని నెరవేర్చడానికి మరి ఇష్టపడుతూ ఉంటాం, ఆత్రుత పడుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం, పరుగు తీస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో ఎదుటి వారికి ఇబ్బందిని కలిగిస్తాం, దేవుని ఎదుట పాపం చేస్తాం, దేవుని మనసును నొప్పిస్తాం, దేవుని ఆజ్ఞను కట్టడను అతిక్రమించి ప్రవర్తిస్తాం. సొంత ఆలోచన, సొంత తలంపును. ఇంకొక భ్రమ ఏంటంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని క్రమము, ఇది దేవుని కట్టడ, ఇది దేవుని మార్గం అని మరి మనము భ్రమలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా దైవ ఉగ్రతకు పాత్రులమవుతాం. మనమందరం కూడా ఎట్లా ఉన్నామంటే వాక్యం చెప్తా ఉందా, గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయినా. మళ్ళీ ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను. మనలో ఒకనికి త్రాగుడు తోవ ఉంది, ఇంకొకనికి జూదం ఆడేటటువంటి త్రోవ ఉంది, మరొకరికి వ్యభిచార త్రోవ ఉంది, ఇంకొకరికి విగ్రహపు త్రోవ ఉంది, ఇంకొకరికి సొంత ఆలోచన నెరవేర్చుకునేటటువంటి త్రోవ ఉంది, ఇంకొకరికి అందరిలో గొప్పగా చెప్పుకోవాలనేటటువంటి త్రోవ, ఎవరికి ఇష్టమైనటువంటి త్రోవలు వరకున్నాయి. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరాతెలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కామ వికారాలు, మత్సరము, అహంభావం, అవివేకము మనుష్య హృదయానికి ఇష్టమైనటువంటి త్రోవలుగా కనిపిస్తూ ఉన్నాయి. మన స్థితి లేదా నా స్థితి కేవలం ఏ రీతిగానే ఉంది, అయితే నేను పాపను గుర్తించి తిని నేను పాపిని, నా పాపమును ఒప్పుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. పాపంతో, పాపములో, నా సొంత ఇష్టానుసారమైన మార్గంలో జీవించినప్పుడు ఆ మార్గం నుండి, ఆ త్రోవ నుండి ఆయన నన్ను తప్పించినాడు. ఆయన నన్ను మరి సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన నా యొక్క పాప త్రోవలో నుండి వెళ్లకుండా నన్ను తప్పిస్తూ వచ్చినాడు. నా హృదయ స్థితిని నాకు చూపించినాడు. నాలో ఉన్నటువంటి నా హృదయం యొక్క పతనాన్ని, స్థితిని, నీచ స్థితిని, నీచ హృదయాన్ని నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ హృదయానికి దొరికే కృపను కూడా ఆయన చూపి ఆపినాడు. ఇదే రక్షణ కార్యం. నా పాపనకు క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి వేదన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు నా స్థానంలో నా కొరకు శ్రమను, బాధను, నిందను, హింసను, తృణీకారము, దూషణను పొందుతూ వచ్చినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన మోసిన సిలువ ద్వారా నా పాపములకు విడుదల, విమోచన నడిపించి నా హృదయం యొక్క స్థితిని ఆయన మార్చినాడు, కనుగొన్నాడు, వెదికినాడు, కౌగిలించినాడు, కరుణించినాడు, పాపక్షమాపణ ఇచ్చినాడు, సత్యమును గురించిన అనుభవంలోని తీసుకొచ్చినాడు, నా యొక్క పాప స్థితిని ఒప్పింపజేసినాడు, నశించిపోవలసిన నన్ను దండనకు పాత్రుడైన నన్ను నాశనకరమైన స్థితిలో నుండి నన్ను తప్పించి నిమిత్తమై ఆయన ఎందు విశ్వాసం కలగజేసినాడు. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ,
యేసు క్రీస్తు ప్రభువును ఆశ్రయించడం ద్వారా పాప క్షమాపణ ఆదర శిక్ష నుండి నేను తప్పింపబడుతూ వచ్చిన దేవునితో సహవాసం లభిస్తా వచ్చింది. గ్రహించిన పిమ్మట ఆనందం నా హృదయంలో సత్యము బయలుపరచబడతా వచ్చింది. కనుక యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా బాధ బంధకము దుఃఖము కన్నీరు దుఃఖము నిరాశ అనారోగ్యము అవిధేయ అవిశ్వాసం ఇవన్నీ కూడా తొలగింపబడుతూ వచ్చినాయి. కృప నన్ను ఆకర్షించింది, నా పాపమును నా నుంచి దూరం చేసింది. కృప నన్ను సత్యములోని వెలుగులోనికి నడిపించింది, చీకటి నా నుంచి దూరం చేసింది. కృప నన్ను స్వతంత్రునిగా చేసింది, పాపం యొక్క బంధకం నుంచి నన్ను విడిపించింది. కృప నన్ను ఆనందంలోనికి తీసుకొచ్చింది, దుఃఖం నుండి విడిపించింది. కృప స్వరూప స్వభావము నా యందు అగుపించు నిమిత్తము నన్ను ఏలుటకు నా యందు నివసించగలిగింది. ఇటు కృపను గురించి మొదటిగా మనము చూస్తూ వచ్చిన వాక్య భాగాలను కృప ద్వారా పాప క్షమాపణ, కృప ద్వారా పాప క్షమాపణ మనకు లభించు, కృప ద్వారా దేవుని ప్రేమ, దేవుని కనికరము, దేవుని వాత్సల్యత, పాపం యొక్క పాపము నుండి విడుదల, పాపము నుండి మరి శిక్ష నుండి విడిపింపబడుతూ వచ్చిన కృప ద్వారా దేవుని సావాసంలోనికి సమాధానంలోకి సత్యములోనికి నడిపింపబడుతూ వచ్చిన కృప ద్వారా హృదయంలో మరి సంతోషము ఆనందము కలిగింపబడుతూ వచ్చినాయి. కృప ద్వారా దేవుని వాక్యము మరి బయలుపడతా వచ్చు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం, పాపంలో పట్టబడినటువంటి స్త్రీని మరి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినారు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే ఆమెకు తీర్పు, మరణపు తీర్పు. మరి శాస్త్రులు, పరిశ్రయులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ధర్మశాస్త్రం ద్వారా ఆమెను తీర్పు తీర్చి చంపేయాలంట. ఆయన ఎదుగు తీసుకొని వచ్చినారు, ఆయనను చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నం చేసినారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్లతో మరి ఆమెను కొట్టి చంపాలని చెప్తా ఉంది. రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అదే నీవేం చెప్పుదో అని మరి కష్టమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ప్రశ్నలు యేసు క్రీస్తు ప్రభువు మీద స్పందిస్తూ వచ్చినారు. అపక్క తండ్రి అయిన దేవుని ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము, ఈ పక్క ఆ తండ్రి ద్వారా పాపబడినటువంటి కృపాసత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభువు ఆ మధ్యలో సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పరిసయులు, శాస్త్రులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ నిలుచుకొని ఉన్నారు. మరి కృప ద్వారా క్షమించి సమాధానంతో పంపాలా, లేదా తండ్రి ద్వారా పంపబడిన ధర్మశాస్త్రం ద్వారా రాళ్ళు రువ్వి ఆమెను చంపాలా, ఆమెలో జీవము నింపాలా, జీవంకై ఆమెను ప్రోత్సహించాలా, లేదా ఆ జీవమును ఆర్పివేసే ధర్మశాస్త్రం యొక్క రాళ్లతో ఆమెను మరి కొట్టి చంపేయాలి. ఈ సమయంలో మరి ప్రభు ఏమంటా ఉన్నాడు, అక్కడ చేరినటువంటి శాస్త్రులు, పరిశ్రయులు ఆయన మీద నేరం మోపి మరి ఆయనను ఎరగాటంలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. రాళ్ళు రువ్వండని చెప్పినచో ఇన్నాళ్ళు ఈయన కృప కృపయ్య అని చెప్తారు. మరి ఏది ఆ కృప అని నిందిస్తారు. కావున వెలుగైన ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే జవాబు చూడండి కింది వచనాల్లో, మీలో పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె పైన రాయి వేయవచ్చు. ధర్మశాస్త్రము రాళ్ళు రువి చంపాలని చెప్తా ఉంది పాపం చేసిన వారు. పాపం లేనివారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వారు తెచ్చిన రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. అక్కడ వెలుగు ఉంది,
ఆ వెలుగులో వేషధారులు ఎవరూ నిలవలేకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఆ స్త్రీ ఒక్కతే అక్కడ మిగిలిపోయింది. ప్రభు తలెత్తి మరి ఆ వైపు చూసి, అమ్మవారు ఎక్కడా అంటే, ఎవరు లేరు ప్రభువా అని చెప్తా ఉంది. ఎవరు లేరు, చిన్నవారు మొదలుకొని అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. అదే వాక్యం చెప్తా, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. క్రీస్తు ఒక్కడే అక్కడ పాపం లేనివాడుగా, పాపి కొరకు ప్రాణమిచ్చుట కొరకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధునిగా అక్కడ ఉన్నాడు. రాయి తీసుకుని ఆయన మాత్రమే వేయటానికి అర్హుడు, కానీ ఆయన రాయి వేయడు, వేయలేడు. ఆయన నేను నీకు శిక్ష విధించను, నీ వెళ్ళి ఇక పాపం చేయొద్దు అని ఆమెకు కృపణిస్తా వచ్చినాడు. పాపు స్త్రీ అక్కడ నిలిచింది. ఆమె పారిపోకుండా పశ్చాత్తాపంలోనికి ప్రభు యొక్క వాక్యం నడిపిస్తాడు. ఆమె ఒక్కతే కృపను పొందుతా వచ్చింది. కృప ద్వారా నిత్య జీవం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, నిత్య జీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. కృప క్రీస్తు ద్వారా ఆరంభింపబడతా ఉంది. కృప ద్వారా మరి పాపక్షమాపణ అని, కృప ద్వారా నిత్య జీవం అని చూస్తా ఉన్నాం. కృపలో యేసు క్రీస్తు ప్రభువులో పూర్వము పాపము మరణము మనుషులను ఏలింది, అబద్ధము అవిధేయత అవిశ్వాసము పాలించింది, వాటి ద్వారా మరణం ఏలుతా ఉంది. సాతాను పాపము మరణం యొక్క ఏలుబడి నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప మనలను, కృప విస్తారమైనటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. నేడు కృప ఏలుతా ఉంది, కృప విస్తరించి ఉంది. విస్తారమైన కృపతో దేవుడు మనలో ప్రేమిస్తా ఉన్నాడు. ఇంతవరకు మనం రెండు విషయాలు చూస్తూ వచ్చినాం. మొదటిగా కృప ద్వారా పాప క్షమాపణ, రెండవదిగా కృప ద్వారా నిత్య జీవము. కృప ద్వారా నిత్య జీవము అని మనము వాక్యం ద్వారా చూస్తా ఉన్నాం. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా నిత్య జీవము అని మనకు తెలియజేయబడతా వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడే. 6వ అధ్యాయము 12వ వచనం. అదే కదా చెప్తా వచ్చింది. 12, మరియు మీ అవయములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడైతే మృతులలోండి సజీవులమనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయములో నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక. పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. కృప ద్వారా నిత్య జీవం. మనం నిత్య శిక్షకు పాత్రులము అయితే కృప ద్వారా నిత్య జీవము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు, నిత్య జీవమునకు పాత్రు. మనలో నీతి లేదు కనుక మనము నిత్య శిక్షకు పాత్రుడము. అయితే కృప ఏం చేస్తూ ఉంది మనల్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము
36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు గాని దేవుని ఉగ్రత వాని యందు నిలిచి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా మనకు నిత్య జీవం. కృప ద్వారా మనము నీతిమంతులం కాదు, దుర్నీతిమంతులము. సమస్త దుర్నీతి మనల్ని ఏలుతా ఉంది, మనలో దుష్టత్వం ఉంది, మనలో కీడు చేసే స్వభావం ఉంది. కనుక మనము నిత్య శిక్షకు పాత్రులము. నిత్య శిక్షకు పాత్రులమైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా నిత్య జీవంలోనికి మనము చేర్చబడతాం. ఆ కుమారుని యందు విధేయత చూపడం ద్వారా జీవము, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతా ఉన్నాం. దేవుని కృప మనల్ని జీవం వైపు నడిపిస్తూ ఉంది. జీవంలోనికి మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప నడిపిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. యేసు క్రీస్తు ప్రభు నందు నిత్య జీవము. చూడండి 5:21లో, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలా వేయలేనో అలాగే నిత్య జీవమును కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఆ ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప. ఏ వచనంలోని 2 సార్లు మనకు కృప కనిపిస్తుంది. కృప ద్వారా ఇప్పుడు నిత్య జీవమే లేని మనకు నిత్య జీవము కృప ద్వారా ఇవ్వబడుతుంది. ఎట్లా కృప? యేసుక్రీస్తు ప్రభు మన పాపము కొరకు మరణించి పరిశుద్ధమైన రక్తాన్ని గార్చడం ద్వారా, ఆ రక్తాన్ని మనం ఆశ్రయించి ఆ రక్తంలో ఆ పరిశుద్ధతలో మన పాపను ఒప్పుకుంటడం ద్వారా మన పాపములకు విడుదల, దేవుని కృప మనకి ఇవ్వబడింది. నిత్య జీవానికి మనము పాత్రులమవుతూ వచ్చినాం. రండి, మొదటిగా కృప ద్వారా పాప క్షమాపణ అంటే రక్షణ. కృప ద్వారా మరి నిత్య జీవము, నిత్య శిక్ష నుండి తప్పింపబడి నిత్య జీవములోనికి మనం వచ్చినాం. కృప ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము అని మనం చూస్తూ వచ్చినాం. ఈ కృప మనల్ని మరి ఎంతో మరి చూడండి 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణం ఒకరిని ఆ అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కృపా అనే బైబిల్ మాటను మనం ఇక్కడ చూస్తాం. ఆ కృప ద్వారానే మన పాపములకు ప్రాయచిత్తం, ఆ కృప ద్వారానే మన పాపములకు క్షమాపణ, ఆ కృప ద్వారానే నిత్య శిక్ష నుండి మనకు విడుదల, విమోచన మరి ఇవ్వబడి నిత్య జీవములోనికి చేర్చబడిన క్రీస్తే కృప. ఆ కృపే మనకు జీవము. ఆదాము ద్వారా పాపం ఎట్లా వచ్చిందో, మరణం ఎట్లా వచ్చిందో, యేసు క్రీస్తు ప్రభు ద్వారా జీవము, పాపక్షమాపణ, నిత్య జీవము మనకు ఇవ్వబడతా ఉన్నాయి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతు రాసిన పత్రిక బైబిల్ ఉందా? 2వ అధ్యాయము 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. కృప ద్వారా ప్రత్యక్షత, కృప ద్వారా ప్రత్యక్షత. 12వ వచనం మనము బలహీనతను ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఏలైనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నాం.
ఈ లోకంలో సుబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. కృప ద్వారా శుభప్రదమైన నిరీక్షణ, కృప ద్వారా ప్రత్యక్షత, మనకు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని స్వాస్థ్యము, మరి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన జీవితము, నూతన స్వభావము, మరి పునర్జన్మ సంబంధమైనటువంటి ఆనందంలోనికి మనము తీసుకెళ్తాం, చేర్చబడతాం, సమృద్ధి గల స్థలంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని ప్రత్యక్షత మనలో ఉన్నటువంటి భక్తిహీనతను, ఏలోక సంబంధమైన దురాశల నుండి మనల్ని విడిపిస్తుంది. ఇది కృప ద్వారా మనకు కలిగే నూతనమైన అనుభూతి లేదా ప్రత్యక్షత. ఆ కృప ద్వారా మనకు ఇవ్వబడుతున్న ఆధిక్యత, కనుక కృప ద్వారా మనము విలియింపబడుతూ వచ్చిన మనలోని చీకటి తొలగింపబడి సమస్త మనుషులకు రక్షణ నొసగు దేవుని కృప ప్రత్యక్షమవుతా ఉంది. ఈ వాక్య దివ్యమైనటువంటి వాక్యం దేవుని నీతిని మనలో మరి పాపము ఏం చేసిందంటే వేరు చేస్తూ వచ్చింది, శిక్షిస్తూ వచ్చింది. అయితే దేవుని కృప ఆ పాపం నుండి మనలను వేరు చేసి మరి రక్షణ ఇచ్చి నీతి జీవం కలిగిట నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం మరి పాపం ఎక్కడ అక్కడ కృప అపరిమితంగా విస్తరించి దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనల్ని తీసుకొని వచ్చింది. దేవుని యొక్క వెలుగు ఆ ప్రత్యక్షతలో మనం చూస్తా ఉన్నాం. ఆయన పొందిన ఆ శిలువ యొద్ద మన పాపనకు పూర్తిగా తీర్పు తీర్చి వారి విమోచన క్రయధనముగా చివరి రక్తబొట్టు వరకు ఆయన కార్య చిందిస్తూ వచ్చిన ఆ ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కనికరము ద్వారా శిలువలో మరి దొంగ నేడు నీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్తా వచ్చినాడు. ఆ రెండవ దొంగ నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ వచ్చినాడు. ఆలస్యము లేనటువంటి ఆ కృప వెంటనే పరదేశులోనికి తీసుకొని పోయింది. ఎంత మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ప్రత్యక్షత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు పొందినటువంటి శిలువ మరణము ద్వారా, శిలువలో ఆయన కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన తలపై పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా, ఆయన దేహంపై మరి గాయం కలిగి చేసిన కొరడ దెబ్బల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన భరించిన, ఆయన మోసిన, ఆయన సహించిన శిలువ ద్వారా, సమాధి చేయబడిన ప్రభు ద్వారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా శుభప్రదమైన నిరీక్షణ, ప్రత్యక్షత, రక్షణ, పాపక్షమాపణ, విడుదల, విమోచన మనకు ఇవ్వబడతా ఉన్నాయి. కనుక వీటన్నిటిని బట్టి ఏ శిక్షావిధి లేదు మనకి, ఇక ఏ శిక్షావిధి లేదు. చివరిగా ఇది చెప్పుకొని మనము ముగించుకుందాం. కృప ఎంత విస్తారమైనటువంటిదో ఈ కుటుంబము మనకు తెలియజేస్తూ ఉంది. మరి కృపలో ఉన్నటువంటి ఊర్మి, కృపలో ఉన్నటువంటి యొక్క విడుదల ప్రత్యక్షతను మనకు తెలియజేస్తూ ఉంది. రక్షించడానికి కృప యొక్క సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబము, ఆ కుటుంబము మరి ప్రతి సంవత్సరం మరి సంతోషించడానికి ఒక విందుని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వచ్చింది. ఆ క్రిస్మస్లో పెద్ద కుమారుని ఇంట్లో విందు ఏర్పాటు చేయబడింది. ఆ విందు కొరకు అందరూ కూడా చేరుకున్నారు. విందు సిద్ధం చేయబడింది. ఆ బల్ల మీదకి పదార్థాలన్నీ కూడా చేర్చబడినాయి, వడ్డించబడ్డాయి. వడ్డించిన తర్వాత తినటానికి ముందు మరి తండ్రి లేచి మరి ఆ పదార్థాలను, రుచికరమైన పదార్థాలను ఇచ్చినందుకు ప్రభుకు ప్రార్థించి కృతజ్ఞతలు చెప్పి మరి పెద్ద కుమారుడు
మరి దేవుని యందు నమ్మిక విశ్వాసం లేని నాస్తికుడు మరి తండ్రి మీద కోపడ్డాడు. నా ఇంట్లో ఈ విధంగా ప్రార్థించే హక్కు నీకు లేదు, దేవునికి వందనాలు ఎందుకు చెప్పినావు, ఇది నా కష్టార్జితం, దేవుడు లేడు ఏడు లేడు అని తండ్రిని కోపడుతూ వచ్చినాడు. కోపడుతూ ఈ మాట కూడా చెప్తా వచ్చినాడు. ఏమనంటే, నీ దేవునికి 5 నిమిషాలు నేను టైం ఇస్తా ఉన్నా. దేవుడు అంటూ ఉంటే, నీ దేవుడు నిజమైతే, నీ దేవునిలో సత్యం ఉంటే, నీ దేవునిలో ప్రత్యక్షత ఉంటే, నీ దేవునిలో విడిపించి విమోచించి వెతికి రక్షించేటటువంటి గుణమే ఉంటే 5 నిమిషాల్లో నన్ను చంపేయాలి, నా ప్రాణం తీసేయాలి అని చెప్పి తన చేతికున్నటువంటి వాచ్ని తీసి ఆ బోధన బల్ల మీద పెట్టి గమనిస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆ సంఘటన, ఆ మాటలు విని నిశ్చేష్టులై ఆలోచన చేస్తూ ఉన్నారు. 5 నిమిషాల్లో చంపుటకు శక్తిగల దేవుడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మినారు. మరి 1 నిమిషం అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయినాయి, 3 నిమిషాలు అయిపోయింది. మరి పెద్ద కుమారుడు హేళనగా నవ్వుతూ, ఏడి నీ దేవుడు, వానికి నేను సమయం ఇచ్చినాను కదా, సమయం వాడుకోవచ్చు కదా, వాడుకోలేదే అంటూ ఉన్నాడు. అప్పుడు తండ్రి కుమారునితో, నీవు నీ గడియారంను బల్ల మీద పెట్టినప్పుడే నేను నా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏమనంటే, నీ కొరకే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నా. నా బిడ్డ, నీవు పుట్టినప్పుడే దేవా ఈ చిన్నవాణ్ణి చేతికి అప్పగిస్తున్నానని దేవునికి ఆ చిన్నప్పుడే అప్పగించేసిన దేవుని వద్ద నుండి నిన్ను తిరిగి తీసుకోలేను, నా దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు, నీ కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటానని చెప్పి ఆ విందు నుంచి మరి తండ్రితో పాటు మిగతా వారందరూ కూడా వెళ్ళిపోయినారు. విందు విషాదంతో ముగిసింది. మరి అక్కడి నుంచి అందరు వెళ్ళిపోయినారు. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద కుమారుని యొక్క తండ్రి చనిపోయినాడు. మందలించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల పెద్ద కుమారుడు మద్యపానంకి బానిసైపోయినాడు. ఫలితంగా వ్యభిచారం చేయడం మొదలుపెట్టేసినాడు, పాపానికి బానిసైనాడు, పూర్తిగా చెడిపోయినాడు. సాధారణంగా నాస్తికులకు కలిగే పతన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తండ్రి చనిపోయి దాదాపుగా 15 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మరి రోడ్డు మీద చినిగిపోయి, మరి జుట్టంతా మాసిపోయి ఆ బట్టలతో వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. జేబులో డబ్బులు లేవు, వెనుక పాకెట్లో ఒక చిన్న మరి డాలర్ కనిపిస్తూ ఉంది. ఆ డాలర్తో ఏం చేయాలా, ఏం కొనాలా, ఏమీ రావే అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ డాలర్ ఇచ్చి ఒక గ్లాస్ విస్కీ తాగి మరి ఒక బీరు సీసా ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క కొట్టుకు మరి కొనడానికి బయలుదేరుతూ ఉన్నాడు. మరి అది క్రిస్మస్ రోజు. అకస్మాత్తుగా 15 సంవత్సరాల క్రిందట తన తండ్రితో మాట్లాడిన మాటలు తనతో ఎవరో చెబుతూ ఉన్నట్లుగా తన హృదయానికి వినిపిస్తూ ఉన్నాయి, తన చెవికి వినిపిస్తూ ఉన్నాయి, హృదయానికి అవి గోచరమవుతా ఉన్నాయి. ఆ విషాదకరమైన విధానంలో ముగించబడిన ఆ విందు, ఆ విందులో చెప్పబడిన ఆ మాటలు. ఆనాడు చేతి నిండా డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, మరి దేవుడు లేడని పరలోకానికి విరోధంగా గట్టిగా తృణీకారంతో అపహాస్యముతో మాట్లాడినటువంటి మాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేడైతే చితికిపోయి క్షీణించి శిథిలమైపోయి మంచి మరి బట్టలు డబ్బులు లేని ఆరోగ్యము లేని స్థితిలో మాసిపోయిన జుట్టుతో మాసిపోయిన బట్టలతో ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాడు. పరలోకానికి విరోధంగా మాట్లాడిన మాటలు తన హృదయాన్ని గద్దిస్తూ ఉన్నాయి. గుండెల్లోనికి బాణాల వలె ఆ మాటలు దూసుకొని వస్తూ ఉన్నాయి. వెంటనే ఆ పెద్ద కుమారునికి అర్థమైపోయింది, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా యొక్క గర్వాన్ని ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నాడని ఈ విధంగా ఆ పెద్ద కుమారుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. ఓ దేవా, నా ప్రియతండ్రి, ప్రార్థనలు వినువాడా,
నా పాపమును క్షమించు, కృపాసత్య సంపూర్ణుడా నన్ను దర్శించు, నా దయనీయమైన దౌర్భాగ్యకరమైన స్థితి నుంచి నన్ను విడిపించు అని ఆ పెద్ద కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ కొట్టుకు వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయినాడు. పిల్లలను భార్యను తీసుకున్నాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు, కన్నీళ్లతో ఏడుస్తూ కేకలేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాపినని నన్ను రక్షించు అని విషాదంతో కన్నీళ్లు గారుస్తా ఉన్నాడు. చూడండి, కృప ఎంత బలమైనదో, కృప ఎంత ప్రత్యేకమైనదో, కృప ఎంత శ్రేష్టమైనటువంటిదో, కృప ఎంత అమూల్యమైనటువంటిదో, కృపలో దాగి ఉన్న సత్యము, కృపలో దాగి ఉన్నటువంటి మేలు చూడండి. ఆ పెద్ద కుమారుణ్ణి వెదికింది, వెంటాడింది, మరి కనుగొనింది, కౌగలించింది, మరి కృప రక్షణ వైపు తీసుకుని వచ్చింది. సమస్త ఆనందంకు మించిన గొప్ప సంతోషము, సమాధానము కృప ద్వారా ఆ పెద్ద కుమారునికి అనుగ్రహింపబడతా వచ్చింది. ఇది కృప అంటే. కృప ద్వారా మనము పొందుతూ వచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, దైవ ప్రత్యక్షత, కృప ద్వారా ధైర్యంగా దేవుని కృపాసనము చేరుకునే అనుభవము, ఆధిక్యత, వీటన్నిటిని ఆధారం చేసుకొని మన రక్షకుడు, మన విమోచకుడు మన కొరకు మధ్యాకాశములో వేల పరిశుద్ధుల పరివారముతో ప్రత్యక్షం కాబోతున్న ప్రభువును మన స్థుతుల సింహాసనం మీద ఆసీనులు చేయనట్లు మొక్కరిద్దాం, ఆరాధనలోకి ప్రవేశిస్తాం.